ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుంది అని ఆయన చేస్తున్న పథకాల ద్వారా నిరూపితం అవుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. బుధవారం నాడు ఆయన తన సొంత నియోజకవర్గమైన గంగాధర నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు మండలంలోని వెంచిపల్లి, పీడకంటిపల్లి, పెద్దగుంటపల్లి, కనుకొండ, రాయస్వామి ఆలయం వద్దకు పాపిరెడ్డిపల్లిలో సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లను చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్పతో కలిసి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా వెంచిపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. మండలంలోని వెంచిపల్లి గ్రామంలో 28 లక్షలతో నిర్మించిన రోడ్డును, పెద్దగుంటపల్లిలో 40 లక్షలతో నిర్మించిన రోడ్డును, కనుగొండ రాయస్వామి ఆలయం వద్దకు 26 లక్షలతో నిర్మించిన రోడ్డు పనులను, 30 లక్షలతో నిర్మించిన రోడ్డును ఆయన ఎంపీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దగుంటపల్లి క్రాస్ రోడ్ వద్ద ఐసీడీఎస్ శాఖ వారు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద లబ్దిదారులకు కిట్లను పంపిణీ చేశారు.